జగన్ మాస్టర్ ప్లాన్ను చంద్రబాబు, పవన్ తట్టుకోగలరా? ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మరో సూపర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు అనిపిస్తోంది. రాబోయే ఎన్నికలలో బీసీల ఓట్లను ఆకర్షించడంలో భాగంగానే గట్టి ప్లాన్ వేసినట్లు అర్థమవుతోంది. అదేంటంటే ఓసీ నియోజకవర్గాలలో బీసీ నేతలకు టికెట్లు ఇవ్వడం. బీసీలు అంటే మొదటి నుండి జగన్ పెద్దపేట వేస్తున్న విషయం తెలిసిందే. పోయిన ఎన్నికల్లోనే సాంప్రదాయంగా ఓసీలు పోటీ చేస్తున్న కొన్ని ఎంపీ నియోజకవర్గాలలో బీసీలకు టికెట్లు ఇచ్చారు. అనంతపురం, హిందూపురం, కర్నూలు, రాజమండ్రి లాంటి నియోజకవర్గాలలో బీసీ నేతలకు టికెట్లు ఇచ్చారు. జగన్ ప్రయోగం సక్సెస్ అయి అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు అదే ప్రయోగాన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అమలు చేయబోతున్నారు. ఇందులో భాగంగానే మంగళగిరి, కదిరి, ఎమ్మిగనూరు నియోజకవర్గాలను బీసీ నేతలకు కేటాయించారు. మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి, కదిరిలో సిద్ధారెడ్డి, ఎమ్మిగనూరులో చెన్నకేశవరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బదులు మంగళగిరిలో గంజి చిరంజీవి, కదిరిలో బిఎస్ మక్బూల్ అహ్మద్, ఎమ్మిగనూరులో మాచారి వెంకటేష్కు టికెట్ ఖాయం చేశారు. అంటే ముగ్గురు రెడ్డి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను జగన్ మరో ముగ్గురు బీసీ నేతలకు కేటాయించిన విషయం స్పష్టమవుతోంది. ముందు ముందు ఇంకెన్ని ఓసీ నియోజకవర్గాలను బీసీలకు కేటాయించబోతున్నారో తెలియదు. జగన్ తాజా వ్యూహాలను ప్రతిపక్షాలు కానీ ఎల్లో మీడియా కానీ ఏమాత్రం ఊహించలేదు. జగన్ వ్యూహాలకు ముందు విత్తరపోయిన ప్రతిపక్షాలు ఎల్లో మీడియా తేరుకోలేక వైసీపీలో చిచ్చుపెట్టే పనిని మొదలుపెట్టాయి. టికెట్లు దక్కని వాళ్ళని జగన్పైకి రెచ్చగొట్టే పని మొదలుపెట్టాయి. ఎంతమందిని వీలుంటే అంతమందిని రెచ్చగొట్టి వైసీపీలో గందరగోళం సృష్టించే ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. రాబోయే ఎన్నికలలో బీసీలు వైసీపీకి ఎక్కడ మద్దతుగా నిలబడతారో, మళ్ళీ వైసీపీనే ఎక్కడ అధికారంలోకి వచ్చేస్తోందో అన్న భయం ప్రతిపక్షాలు ఎల్లో మీడియాలో స్పష్టంగా తెలుస్తోంది. టికెట్లు మొత్తం ఫైనల్ అయ్యేటప్పటికీ ఇంకెంతమంది బీసీలను జనరల్ సీట్లలో పోటీ చేస్తారో చూడాలి.